प्रियतम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु ఎన్నికలకు ముందు రాయచోటిలో ఖచ్చితంగా మొట్టమొదటిగా రాయచోటికి ప్రాధాన్యతను ఇస్తాను, ఎమ్మెల్సీ ఇక్కడ మైనార్టీలకు ఇస్తాను అని చెప్పి బహిరంగ సభలో చెప్పినటువంటి నాయకుడు. చాలా మంది కూడా బహిరంగ సభలో చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి మాట తప్పుతుంటారు, కానీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య మహిళ అయినటువంటి మైనార్టీకి చెందినటువంటి మహిళకు అవకాశం కల్పించడం, 6 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ కోటాలో అవకాశం కల్పించడం రాయచోటి ప్రజల తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంపై ప్రేమతో ఆయన ఆ రోజు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా అన్ని ప్రారంభించేందుకు అననిత్యం ఆయన రివ్యూ కూడా చేస్తున్నారు. ఈ రాయచోటి ప్రజలు ఖచ్చితంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు 50% రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వటం, మామూలు దాంట్లో కూడా 50% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం, ఆ రకంగా చట్టం కూడా తీసుకురావటం, చట్టంతో పాటు అమలు చేస్తున్నటువంటి తీరు కూడా చాలా మంది అభినందిస్తున్నారు. ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడని చెప్పి తండ్రికి ఇచ్చిన తనయుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్నారు. ఈరోజు తను చేపట్టినటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముందుగా చట్టసభలో ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలకు అవకాశం కల్పించడం, మహిళలు అందరి ద్వారా మా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తను కూడా మా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మేడం గారు కూడా అన్ని రకాల కూడా ఇక్కడ సంబంధించిన మహిళా సమస్యలు కానీ ఈ ప్రాంత సమస్యలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సమస్యలపైన ఖచ్చితంగా తన వంతు పాత్ర తను పోషిస్తారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా ప్రజల తరఫున మరొకసారి ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఆ దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండాలని చెప్పి లక్ష్యం కల్పించేటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మా ప్రియతమ పార్లమెంట్ సభ్యుడు నితిన్ రెడ్డి గారు, అదే రకంగా మా డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గడిపూటి శ్రీరామరెడ్డి అన్న గారు, మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎగ్రెడ్డి మిదురెడ్డి సార్ గారు ఎండగా ఉంటూ వచ్చారు, వాళ్ళకు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు, మరి ముఖ్యంగా మైనార్టీల కోసం కూడా ఏ ప్రభుత్వము ఏ పార్టీ కూడా గుర్తించలేనట్టుగా జగన్మోహన్కి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజల కోసం మంచిగా నిజాయితీగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను. రాజకీయంగా ఆర్థికంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్ గారు మంచి మనసు, ఆడవాళ్ళ ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం చాలా కృషి చేస్తున్నారు, ఇంకా ముందు ముందు చాలా చేస్తున్నారు కూడా. అల్లాతో నేను దువా చేస్తున్నాను. రాయచోటి ప్రజల కోసం, ఆర్మీసాలు పార్టీ కోసం, రాయచోటి ప్రజల సమస్యల కోసము, వాళ్ళ సమస్యలు తెచ్చడానికి సిద్ధిగాధన ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. అందరికీ ఎలవేళ అండగా ఉంటాము. అందరం కలిసి శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ద్వారా మేము పార్టీకి సర్వీస్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.